Hi friends, welcome to Agri Classes. So, I will show you entomology subject nunchi different type of insect wings with examples explain chestanu. So, manaki main ga first of all insect wings ante normal ga two pairs of wings untai. Avi kuda manaki meso and metathorax. Edaithe thorax part undo aa part lo second and third segment ki attach ayi untai two pairs of wings. So deentlo different modifications untai. Avi ee roju manam chuddamu. First one vachesi tegminal type of wings. So manaki tegminal type of wings anevi deentlo untai anante four wings of cockroach. Okay, so four wings of cockroach lo manaki tegminal type of wings ni manam observe chestam. Ante gaakunda grasshoppers lo kuda four wings evaithe manaki mundu wings ni four wings antaru, venkal wings ni hind wings antaru. First pair wings are called as a four wings and second pair of wings are called as a hind wings. So manaki four wings of cockroach and next four wings of grasshopper edaithe undo ee rendu kuda manaki టెగ్మినల్ టైప్ ఆఫ్ వింగ్స్ అంటే ముందు జత రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి థిక్గా ఉంటాయి. ఓకే, ఈ ఫస్ట్ పేర్ ఆఫ్ వింగ్స్ చాలా థిక్గా ఉంటాయి, ఇవి మెమరైనస్గా ఉంటాయి సెకండ్ పేర్ ఆఫ్ వింగ్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఇవి ఫస్ట్వి థిక్గా ఉంటాయి, సెకండ్వి మెమరైనస్ టైప్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇవి వీటిని మనం టెగ్మినల్ టైప్ ఆఫ్ వింగ్స్ అని అంటాం. నెక్స్ట్ ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్. సో ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బీటిల్స్, ఫోర్ వింగ్స్ ఆఫ్ బీటిల్స్. ఓకే, సో చూడండి మీరు ఈ పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు ఇవి ఫోర్ వింగ్స్. సో వీటిని మనం ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ అని అంటాము. ఇవి మెమరీనెస్ ఉంటాయి, ఇవి చాలా హార్డ్గా ఉంటాయి. ఓకే, సో వీటిని మనం ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ అని అనొచ్చు. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి బీటిల్స్, ఫోర్ వింగ్స్ ఆఫ్ బీటిల్స్. నెక్స్ట్ వన్ హెమీ ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్. సో హెమీ ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హెటిరాప్టెరన్ బగ్స్. సో మనకి హెమిప్టెరా ఏదైతే హెమిప్టెరాలో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి హోమోప్టెరా ఇంకొకటి హెటిరాప్టెరా. ఓకే, సో ఈ టూ సబ్ ఆర్డర్స్లో హెటిరాప్టెరన్స్కి మనం హెమీ ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం, అది కూడా ఫోర్ వింగ్స్. సో హెమీ ఎలిట్రా ఇస్ నథింగ్ బట్ హాఫ్ థిక్ ఎండ్. హెమీ అంటే హాఫ్, హెమీ ఎలిట్రా అంటే హాఫ్ థిక్ ఎండ్ అని అర్థం. ఓకే, సో హాఫ్ థిక్ ఉన్నటువంటి వింగ్స్ వీటినే మనం హెమీ ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ అంటారు. ఇక్కడ పిక్చర్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా థిక్గా ఉంటుంది అండ్ మిగతా హాఫ్ మెమరీనెస్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ హాఫ్ థిక్ అండ్ ఇది మెమరీనెస్ ఉంటుంది. సో వీటిని మనం హెమీ ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ అంటారు. ఇది మనం బగ్స్లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ హాల్టర్స్, హైండ్ వింగ్స్ ఆఫ్ ట్రూ ఫ్లైస్ అండ్ ఫోర్ వింగ్స్ ఆఫ్ స్ట్రెప్సిప్టెరాన్స్. సో ఏ వింగ్స్ కూడా మనకు మోడిఫికేషన్ అనేది తెలియాలి. ఓకే, సో హాల్టర్స్ అనేవి హైండ్ వింగ్స్ ఆఫ్ ట్రూ ఫ్లైస్. సో మనకి ఇక్కడ ఇమేజ్లో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సో ఇవి హాల్టర్స్ లైక్ ఇట్లా ఉండి ఇట్లున్నాయి చూడండి, ఇవి హాల్టర్స్. సో ఇవి హైండ్ వింగ్స్, హైండ్ వింగ్స్ ఆఫ్ ట్రూ ఫ్లైస్ ఆర్ మోడిఫైడ్ యాజ్ ఏ హాల్టర్స్. అండ్ నెక్స్ట్ ఫోర్ వింగ్స్ చూడండి, ఇక్కడ ఇది అండ్ ఇది, దీస్ ఆర్ ద ఫోర్ వింగ్స్ ఆఫ్ స్ట్రెప్సిప్టెరాన్స్. ఓకే, సో హాల్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ట్రూ ఫ్లైస్ అండ్ స్ట్రెప్సిప్టెరాన్స్. నెక్స్ట్ వన్ ఫ్రింజ్డ్ వింగ్స్. సో మనకి ఫ్రింజ్డ్ వింగ్స్ అనేవి థ్రిప్స్లో అబ్జర్వ్ చేస్తాము. సో ఇది ఫ్రింజ్డ్ వింగ్స్. నార్మల్ వింగ్స్ అయితే మనకి ఇలా ఉంటాయి, బట్ ఫ్రింజ్డ్ వింగ్స్ అంటే మనకి ఇలా ఇలా వచ్చాయి. సో మీరు పిక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రింజ్డ్ వింగ్స్ థ్రిప్స్, టైసోనోప్టెరా. నెక్స్ట్ వన్ స్కేలీ వింగ్స్. స్కేలీ వింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బటర్ఫ్లైస్ అండ్ మాత్స్. సో మనకి బటర్ఫ్లైస్ మాత్స్లో చూస్తే అన్ని స్కేలీ వింగ్స్ ఉంటాయి, వీటి పైన అంతా పొలుసుల్లాగా ఉంటాయి. స్కేల్స్ ఆర్ నథింగ్ బట్ పొలుసులు అని అంటాం మనం తెలుగులో. సో మనకి మనం ఎప్పుడైతే వాటిని పట్టుకుంటామో మనకి చేతికి కూడా అవి అంటుతాయి స్కేల్స్. సో స్కేలీ వింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బటర్ఫ్లైస్ అండ్ మాత్స్. సో ఫర్ స్కేలీ వింగ్స్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లైస్ అండ్ మాత్స్. నెక్స్ట్ వన్ మెంబ్రేనస్ వింగ్స్. సో మెంబ్రేనస్ వింగ్స్ అంటే మొత్తం మనకి మెంబ్రేనస్గానే ఉంటాయి. సో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫోర్ వింగ్స్ అండ్ హైండ్ వింగ్స్ ఆఫ్ వ్యాస్ప్, బీస్, ఫోర్ వింగ్స్ ఆఫ్ ట్రూ ఫ్లైస్, హైండ్ వింగ్స్ ఆఫ్ గ్రాస్ హాపర్, కాక్రోచ్, ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క వింగ్స్ కూడా మెంబ్రేనస్ టైప్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ పిక్చర్లో చూస్తే మనకి ఇవన్నీ మెంబ్రేనస్ టైప్ ఆఫ్ వింగ్సే.
సో ఎగ్జాంపుల్ ఫోర్ వింగ్స్ హైండ్ వింగ్స్ ఆఫ్ వ్యాస్ప్ బీస్ డ్రాగన్ ఫ్లైస్ ఇవన్నీ కూడా మెంబ్రేనస్ వింగ్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఫిజర్డ్ ఆర్ క్లెఫ్టెడ్ వింగ్స్ సో ప్లూమ్ మాత్. ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ వింగ్స్. సో ఏంటి అని అంటే మనకి ఫస్ట్ ఫోర్ వింగ్స్ ఇవి హ్యాండ్ వింగ్స్ ఇవి. ఓకే సో ఫోర్ వింగ్ టూ పార్ట్స్లా డివైడ్ అయ్యి ఉంటుంది, హ్యాండ్ వింగ్ త్రీ పార్ట్స్లా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా, ఇది టూగా డివైడ్ అవుతుంది, అండ్ హ్యాండ్ వింగ్ ఏదైతే ఉందో అది త్రీ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకే సో దాన్ని మనం క్లెఫ్టెడ్ వింగ్స్ ఆర్ ఫిజర్డ్ వింగ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లూమ్ మాత్, ఇది మన గ్రేట్ గ్రామ్లో పెస్ట్. నెక్స్ట్ వన్ బ్రాకిప్టెరస్. బ్రాకిప్టెరస్ మీన్స్ షార్ట్ వింగ్స్ అని అర్థం. ఓకే కొన్ని గ్రాస్హాపర్స్లో కొన్ని ఎట్లా అంటే ఇట్లా స్పెషల్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఉన్న వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా షార్ట్గా ఉంటాయి. సో బ్రాకిప్టెరస్ మీన్స్ షార్ట్ వింగ్స్ అని అర్థం. ఓకే సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ వింగ్స్ ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.